కార్యక్రమం వారు ఈ సంస్థను స్థాపించి సంస్థ ద్వారా ప్రతి ఒక్కరు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు పోతా ఉన్నారు అధ్యక్ష ఈ రోజు కూడా ఒక ప్రధానమైనటువంటి పత్రికలో దీనికి సంబంధించినటువంటి గ్రీనరీని పెంచేటువంటి విషయంలో వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాడు ఉదాహరణకు ఒక స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి ఒక క్రీడాకారుడు హనుమ విహారి అనే ఒక క్రికెటర్ అధ్యక్ష వారు కూడా ఈరోజు మొక్కలు నాటి దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పేటువంటి ప్రయత్నం వారు చేయడం జరిగింది ఒక యాక్ట్రెస్ రవీనా టండన్ కూడా ఈ కార్యక్రమాన్ని ట్వీట్లో ప్రశంసించినటువంటి వార్త కూడా ఈరోజు మనం చూడడం జరిగింది అధ్యక్ష ఇదంతా కూడా ఎందుకు చెప్పుకొస్తా ఉన్నాం అధ్యక్ష అంటే గతంలో ఈ కార్యక్రమాన్ని గత ప్రభుత్వాలు పెద్దగా ప్రతిష్టాత్మకంగా తీసుకోకపోక పోగా ఒక పనికిరాని కార్యక్రమం కింద వర్ణించారు ఈ మొక్కలు నాటుతున్నటువంటి సందర్భంలో భాగస్వాములై దీన్ని విజయవంతం చేయాల్సినటువంటి కొన్ని పక్షాల వారు కూడా అధ్యక్ష ఈ మొక్కలు నాడతారు ఇవి బ్రతుకుతాయి అని వెటకారంగా మాట్లాడినారు అధ్యక్ష కానీ ఈరోజు అధ్యక్ష ఈ వర్షాలు పడేటువంటి విధానం చూస్తూ ఉంటే వచ్చినటువంటి వాతావరణంలో వచ్చినటువంటి మార్పులను కూడా గమనించినట్టయితే అధ్యక్ష ముఖ్యమంత్రి గారి ఆశయం ఎంతో కొంత నెరవేరినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష ఈ ప్రయత్నంలో దయచేసి ప్రతి ఒక్కరు భాగస్వాములైనట్టయితే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి లక్ష్యం నెరవేరుతుంది ఇప్పటికే ప్రభుత్వం విధించుకున్నటువంటి రెండు కో రెండు వందల ముప్పై కోట్ల మొక్కలు నాటేటువంటి కార్యక్రమం టార్గెట్ ఏదైతే ఉందో అధ్యక్ష ఆ లక్ష్యాన్ని కూడా ఇప్పటికే ప్రభుత్వం ఛేదించినట్టుగా వార్తాపత్రికల్లో మీడియాలో మేము చూస్తూ ఉన్నాం అధ్యక్ష ఇంకా టార్గెట్ కంటే తొమ్మిది కోట్ల మొక్కలను ఎక్కువగానే నాటినట్టుగా ఈరోజు ప్రశంసలు ప్రభుత్వానికి వస్తూ ఉన్నాయి అధ్యక్ష అంటే ఇదంతా కూడా ప్రభుత్వ లక్ష్యం నిజంగా కనుక మంచిదై ఉంటే ప్రజల నుంచి అప్లాజ్ వస్తుంది అధ్యక్ష కానీ రావాల్సిందంతా విపక్షాల నుంచి కూడా రావాలి అధ్యక్ష ఎందుకంటే ఒక కార్యక్రమం సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నప్పుడు అది భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుంది అని భావించినప్పుడు అందరి చేయుత మద్దతు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష శోచనీయం ఈ వ్యవస్థలో ప్రతి అంశాన్ని రాజకీయాలతో ముడిపెట్టినటువంటి కారణంగా ప్రజల లోపల ఒక అయోమయం అనుమానాలు వస్తూ ఉంటాయి అధ్యక్ష దీ అనుమానాలకు స్టాప్ పెట్టాలంటే బాధ్యతాయుతంగా వ్యవహరించినట్టయితే ఇది సాధ్యమవుతుంది అధ్యక్ష ఈరోజు భారత ప్రధాని కానీ లేదంటే వివిధ స్థాయిలో ఉన్నటువంటి మంత్రులు వ్యక్తులు శక్తులు కానీ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి కారణం ఏంది అధ్యక్ష ఈరోజు వానలు వాపసు రావాలి కోతులు అడవులకు వెళ్ళాలి అని ఒక నినాదం చాలా నినాదాలు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అధ్యక్ష తెలంగాణ నినాదం ఇచ్చినప్పుడు నినాదం ఇచ్చినప్పుడు తెలంగాణ వచ్చేదా సచ్చేదా అని కొన్ని మాటలు మాట్లాడారు కానీ అంతిమంగా అధ్యక్ష ముఖ్యమంత్రి గారి లక్ష్యం నెరవేరింది తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరింది అధ్యక్ష అదేవిధంగా ఏ నినాదాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చినా ప్రజలు దాన్ని స్వీకరిస్తూ ఉన్నారు అధ్యక్ష బాధ్యతగా తీసుకొని ముందుకు పోతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కింద ఏ ప్రోగ్రామ్ను తీసుకున్నా కానీ అది విజయవంతం అవుతూ ఉంది అధ్యక్ష అందులో భాగమే ఈరోజు ఈ హరితహార కార్యక్రమం ప్రజల ఉద్యమంగా ప్రజా ఉద్యమంగా మారింది అనడంలో ఎటువంటి అనుమానం లేదు అధ్యక్ష ఈరోజు జంగల్ బచావ్ జంగల్ బడావో అనే నినాదం ఏదైతే ఉందో అధ్యక్ష కొన్ని కొన్ని ప్రభుత్వాలు కొంతమంది నాయకులు కొన్ని నినాదాలు ఇచ్చిన్నారు అధ్యక్ష కానీ కేవలం నినాదాలకే పరిమితమైనవి కానీ ఈరోజు ఇది ప్రజలు స్వీకరించడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేసి వానలు వాపసు రావాలి వలసలు వాపసు రావాలని ప్రత్యేకంగా మా మహబూబ్ నగర్ జిల్లాను దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి నినాదం కారణంగా ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఒక ఉపయోగకరంగా వాడుకొని ఎక్కడ ఉన్నా హైదరాబాద్లో ఉండని లేదంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా ఒక ప్రత్యేకమైనటువంటి దినం రోజైనా లేదంటే ఒక ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యిండ్రు కాబట్టి ఈరోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వలసలకు కేంద్రంగా ఉన్నది అధ్యక్ష గతంలో ఈరోజు వలసలు వాపసు వస్తున్నాయి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానికమే కాదు అధ్యక్ష భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు మా పంట పొలాల్లో పనిచేయడానికి వాపసు వస్తూ ఉన్నారు అంటే ముఖ్యమంత్రి ఒక విషన్తోనూ ముందుకు పోతా ఉన్నారు కాబట్టి ఈ మొక్కలు నాటినటువంటి కారణంగా వాతావరణంలో సమతుల్యత ఏర్పడినటువంటి కారణంగా కూడా ఈ మార్పు కారణమైందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష దయచేసి ప్రతి ఒక్కరు ప్రశంసిస్తా ఉన్నారు ఐక్యరాజ్య సమితి సైతం ఈరోజు ప్రశంసించింది అదేవిధంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ ఆర్బర్ డే ఫౌండేషన్ అనే ఒక సంస్థ ఆ సంస్థ అయితే అధ్యక్ష ముఖ్యంగా హైదరాబాద్ సిటీ ఆఫ్ ది వరల్డ్గా వారు ఒక గుర్తింపును మనకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రభుత్వం యొక్క దూరదృష్టికి నీల కారణం అని సందర్భ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఈరోజు ఇరవై మూడు కోట్ల మొక్కలు నాటడం వంద వంద కోట్ల ఫారెస్ట్ అవుట్ సైడ్ నూట ఇరవై కోట్ల జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ అంటే మొత్తంగా రెండు వందల ముప్పై కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకొని ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక ఫారెస్ట్ పార్కులను కూడా టౌన్లో కానీ సిటీలకు చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాలను సేకరించి లంగ్ స్పేసెస్గా వాటిని తీర్చిదిద్దినటువంటి కారణంగా ప్రజలకు ఆ పార్కులు ఆహ్లాదాన్ని ఇస్తూ ఉన్నాయి మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాయి అధ్యక్ష ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి కారణంగా ప్రజల లోపల గ్రీనరీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏందో చాలా స్పష్టంగా అర్థమైంది అధ్యక్ష అందుకే అంటా ఉన్నాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఎత్తినటువంటి నినాదం ఎత్తిన జెండా ఏదైనా వంద శాతం విజయం సాధిస్తుందని చెప్పడంలో నేను గర్వపడతా ఉన్నాను అధ్యక్ష దయచేసి ఇంకా కొన్ని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ అధికారులకు ప్రభుత్వము సరి అయిన సలహాలు సూచనలు ఇచ్చి ప్రజలకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సమన్వయం కల్పించినట్టయితే ముఖ్యమంత్రి గారి లక్ష్యం త్వరగా ఇంకా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష ఈరోజు అటవీ ప్రాంతాలలో ఉండేటువంటి పోడు భూములను దక్కించుకునే దాంట్లో ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చినటువంటి ఒక పిలుపు ఏదైతే ఉందో ఖచ్చితంగా దీన్ని దీర్ఘకాలికంగా ఉంటున్నటువంటి సమస్యకు శాశ్వత పరిష్కారం ప్రభుత్వం చూపిస్తుంది అని ఈ అంశాన్ని అక్షాంశాలు రేఖాంశాల విషయాన్ని వారు ప్రస్తావించారు కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం పైన ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించినట్టయితే ప్రజలు స్వచ్ఛందంగా ఇక భాగస్వాములు కావడానికి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష లేదంటే కొందరు దాన్ని ఆసరగా తీసుకొని దానితో కూడా రాజకీయం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు మాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు ఈ హరితాహార కార్యక్రమం పైన పలు సందర్భాల్లో గంటల కొద్దీ ఈ సభ చర్చించింది పెద్దగా నేను కూడా మాట్లాడేటువంటి అవసరం కూడా పెద్దగా లేదని అనుకుంటా ఉన్నాను అధ్యక్ష ఈ అవకాశం రావడమే నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారు వారి మానసిక పుత్రికి మానస పుత్రిక అయినటువంటి ఈ కార్యక్రమం పట్ల మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడము నిజంగా నేను గర్వపడతా ఉన్నా వారి లక్ష్యం నెరవేరడం కోసం అధ్యక్ష గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలను ఈరోజు పెద్ద పెద్ద మొత్తంలో సర్పంచ్లు కానీ పంచాయత్ సెక్రటరీలు కానీ చీఫ్ సెక్రటరీ గారి నాయకత్వంలో వారిచ్చేటువంటి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు వివిధ యాభై మూడు ప్రభుత్వాల రంగ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళు పూర్తిగా దృష్టి కేంద్రీకరించి ప పనిచేస్తూ ఉన్నారు నోడల్ డిపార్ట్మెంట్గా ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్నే పెట్టినటువంటి కారణంగా ఫారెస్ట్లకు ఉన్నటువంటి అడవులకు ఉన్నటువంటి ప్రత్యేకత ప్రజలకు పూర్తి స్థాయిలో అర్థమైంది తప్పకుండా ముఖ్యమంత్రి గారి లక్ష్యం నెరవేరడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఉందో ఖచ్చితంగా దిగ్విజయం చేస్తాం ఈరోజు గ్రామాలలో పల్లె ప్రకృతి మనమే కాదు మండల స్థాయిలో పది ఎకరాలు సేకరించి ప్రభుత్వ స్థలాలను బయటకు తీసి ఆ స్థలాలను కూడా ప్రజల ఆహ్లాదం కోసం ఆరోగ్యం కోసం గ్రీనరీని పెంచడం కోసం వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా మేము ప్రభుత్వ భూములు ఎక్కడ కూడా అన్యాక్రాంతానికి గురి కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రదలో మేమందరం కూడా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని మండలానికి ఒకటి బృహత్ ప్రకృతి వనాన్ని కూడా ఏర్పాటు చేయడం కోసం మేమంతా దృష్టి కేంద్రీకరించి పనిచేస్తా ఉన్నాం అధ్యక్ష ఏ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకున్నా తప్పకుండా ఒక బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యులుగా తెలంగాణ పౌరులుగా భారతదేశానికే ఈరోజు ఈ హరితహార కార్యక్రమం వల్ల చైనా బ్రెజిల్ తర్వాత తెలంగాణ తెలంగాణ అంటే భారతదేశంలో ఒక బా ఒక రాష్ట్రము అనే విధంగా భారతదేశానికే పేరు తీసుకొచ్చేటువంటి ఈ కార్యక్రమాన్ని వారు ఏడు సంవత్సరాల నుంచి ఒక ప్రత్యేకమైన దృష్టి సారించి ముందుకు తీసుకుపోతా ఉన్నారు కాబట్టి ఇది విజయవంతం అవుతూ ఉంది కార్యక్రమం భవిష్యత్తులో కూడా మేమందరం ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అంతిమంగా ముప్పై మూడు శాతమే కాదు అధ్యక్ష ఇంకా కూడా ఈ పచ్చదనాన్ని పెంచడం కోసం మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విజయం సాధించినటువంటి గత ఏడు సంవత్సరాల నుండి మూడు పాయింట్ ఆరు ఏడు శాతం గ్రీనరీని పెంచే దాంట్లో ముఖ్యమంత్రి గారి పాత్ర చాలా అమోఘంగా ఉంది అధ్యక్ష ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అటవ శాఖ మంత్రి గారిని అటవ అధికారులను అధికారులందరినీ కూడా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష